రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక బోయ కులానికి కాకుండా ప్రపంచానికి వాల్మీకి గురువాని, వాల్మీకి జయంతి రోజు అధికారికంగా ప్రకటించడం అభినందనీయమని అన్నారు. వేరే రాష్ట్రంలో బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో ఉన్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, వార్డు మెంబర్ రాజిరెడ్డి, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గంట అశోక్, వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు రవి, స్వామి లక్ష్మణ్, బాలయ్య, బాలరాజు, కిష్టయ్య, భాను మనోజు, బోయ కులస్తుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశం నిజంగా గర్వించవలసిన అంశం. వారిని ఈ సందర్భంగా పోయిన సంవత్సరం మాట్లాడుకున్నట్టు మహర్షి వాల్మీకి జయంతి అధికారికంగా జరగాలన్నటువంటి ఆకాంక్షను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం నిజం కూడా ప్రభుత్వానికి అభినందించవలసిన అంశం. మిత్రులు, పెద్దలు అందరూ కూడా గ్రామ పంచాయతీ తరఫున కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వాల్మీకి జయంతిని అనేక మార్లు మేము ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి కోరడం జరిగింది. పోరాటాలు చేయంగా చేయంగా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చి ఈ యొక్క వాల్మీకి జయంతిని భారతదేశం యావత్తు కూడా అధికారికంగా జరపడం మాకు సంతోషకరమైనటువంటి అంశం. ఒక వాల్మీకి మహర్షి ఒక మా కులస్తులకే కాక భారతదేశానికే ఒక గురువు. ఆయన రాముని చరిత్రను రచించి ప్రపంచానికి ఒక మానవుడు అంటే ఏ రీతిగా ఉండాలి అనేటువంటి యొక్క సూక్తిని రచించినటువంటి మహర్షి వాల్మీకి ఎస్టీ జాబితాలో ఉందని విన్నాము, చూసినాము. కానీ మా తెలంగాణ రాష్ట్రంలోని వాల్మీకులను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ యొక్క అధికారుల ముందర వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలరని మా యొక్క హృదయపూర్వక నమస్కారం.